నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ను మరొక మారు పార్లమెంట్ లో అవమానించిన బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంత్రి నక్క ఆనందబాబు. పోలీసులు ఈత నేర్చుకోవడం ద్వారా నీటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణహాని జరగకుండా చూడవచ్చు. అర్బన్ ఎస్పీ విజయరావు. టీడీపీ గత 4 సంవత్సరాలలో ఎప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. పోరుబాటులో వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి. టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ లో వీగిపోవడంతోనే ఎవరేంటో తెలిసిపోయింది. బీజేపీ నాయకులు జూపూడి రంగరాజన్. పార్లమెంట్ లో బీజేపీ కుటిల రాజకీయాల వల్ల ఆంధ్ర మరొకమారు అన్యాయానికి గురైందని మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. శనివారం జిల్లా శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించి మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గానియండి, రామ్మోహన్ నాయుడు గానియండి, కేశినేని నాని గానియండి, ఏ విధంగా నిన్న రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని, రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని మరి ఎత్తి చూపించారో, దేశం యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చూపించడంలో మనం సఫలీకృతం అయ్యాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నరేంద్ర మోడీతో కుమ్మక్కయ్యి బయటకు వచ్చి ఈ రోజున మాట్లాడే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఉదయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేయండి అని చెప్పి. రాజీనామా చేసి ఏమి సాధించారని నేను అడుగుతా ఉన్నా. వాళ్లతో లాలూచీ రాజకీయాలు బయట పెట్టుకున్నారు, కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి. కనీసం నరేంద్ర మోడీని ఫేస్ చేసి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటాలంటే భయం జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఆ పార్లమెంట్ సభ్యులు అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలో లేకుండా పార్లమెంట్లో లేకుండా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. రాజీనామాలు రామాలాడి రాజీనామాలు చేసినట్టు కూడా ముందు రాజీనామా చేస్తుంటే ఎన్నికలు వస్తే తెలుసుండేది వాళ్ళ బతికేంటాం, అది ముందుగానే తెలుసు. ఏ రోజున రాజీనామా చేస్తే ఏ సమయంలో మరి ఆ కరెక్ట్గా ఆ సమయాన్ని బట్టి రాజీనామాలు ఆమోదింప చేసుకుంటే ఎన్నికలు రావనేది ముందుగా తెలుసు. కాబట్టి దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో రాజీనామాలు చేసి దొంగ నాటకాన్ని తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నిన్న పార్లమెంట్లో లేకపోవడం మరి వాళ్ళు కావాలని చేసినటువంటి విధానం ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇటువంటి నైతిక అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, యావత్ భారతదేశంలో లేదు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న టీవీల ముందు కూర్చున్నారు. ఏం జరిగింది చర్చ, మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటంలో పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారని చెప్పి అటువంటి అవకాశాన్ని చేజార్చుకొని కనీసం బయట నుంచి కూడా మద్దతు కోసం ప్రయత్నం చేయనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అందరూ ఎదురు చూస్తున్నటువంటి చర్చ కోసం ఎదురు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అనేక పార్టీల మద్దతు కూడగట్టింది. చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయానికి అవిశ్వాస తీర్మానం పెట్టింది. నైతికంగా గెలిచాం. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆశల్ని పార్లమెంటు సాక్షిగా గళం వినిపించడం జరిగింది. బీజేపీ చేసినటువంటి మోసాన్ని, దగాని పార్లమెంటు సాక్షిగా నిలదీయడం జరిగింది. భారతదేశం మొత్తం బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీరోచితంగా పోరాడారు. మరి కేంద్రం చేసిన అన్యాయాన్ని గళం విప్పి దేశ ప్రజలకు వినిపించారు. పార్లమెంటు సాక్షిగా వారు చేసినటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. దురదృష్టకరం, ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీల్ని మర్చిపోవడం, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టుకొని ఈరోజు సిగ్గు లేకుండా దాన్ని పక్కదారి పట్టించడం చాలా దురదృష్టకరం. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారు అబద్ధాలు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం, సభని తప్పుదోవ పట్టించడం చాలా దురదృష్టకరం. బీజేపీ ప్రజల్ని తప్పుదారి పట్టించే మార్గాలు పోతున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలోని హామీలు
నెరవేరుస్తానని మీరు చెప్పి ఈరోజు ఎందుకు చేయలేదని చెప్పేసి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడైతే అవిశ్వాసం మీద గుంటూరు ఎంపీ గారు చర్చ మొదలు పెట్టారో, నరేంద్ర మోడీ గారు ఆ క్షణం నుంచి చూస్తూ ఉన్నాం విజువల్స్లో మన్ను తిన్న పాములాగా కూర్చున్నాడు. తప్పితే నరేంద్ర మోడీ ఏ పొరపాటును కూడా ఆంధ్రప్రదేశ్ మీద కొంచెమైనా జాలి దయా చూపించి మేము ఇస్తామన్న హామీలు ఇస్తామని చెప్పారా? రాత్రి కంక్లూజన్ మీటింగ్లో కూడా చూసాం నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆంధ్రప్రదేశ్కి మేము ఇస్తాము, ఏ ఒక్క మాట అన్న హామీ అన్న ఇచ్చారా? చివరికి అది కూడా లేకుండా పోయింది. ఒక మొరాలిటీకి మెజారిటీకి జరిగిన ఈ యుద్ధంలో ఎప్పుడైనా నీతే గెలుస్తుందని చెప్పి రాబోయే ఎన్నికల్లో వంచబడ్డ తెలుగు యువత తెలుగు విద్యార్థిగా మేము రాబోయే ఎన్నికల్లో మోడీని గద్దె దించే వరకు మా ఓటు అనే ఆయుధంతో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తామని సమ్మగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నా కనీసం ఓట్ల కోసమైనా మాకు ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీ అమలు చేస్తారని చెప్పి బాధతో హృదయాలతో అర్థిస్తున్నాం, బాధపడుతున్నాం, వేడుకుంటున్నాం. ఈత కొట్టడం అనేది శరీరానికి గొప్ప వ్యాయామం అని అర్బన్ ఎస్పీ విజయరావు అన్నారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ ఈత కొలనులో పోలీసులకు ఈత నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా 40 మంది కానిస్టేబుళ్లకు ఈత నేర్పిస్తున్నట్లు తెలిపారు. 100 మందికి విడతల వారీగా ఈతను నేర్పి ప్రమాద సమయాలలో వారి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. వైట్ గ్లాన్స్ అయితే కలర్స్ కరెక్ట్గా వస్తాయి, దేని కలర్ అయిపోతుంది. లేదు మామూలు కెమెరా అని చేస్తే కలర్స్ మిక్స్ అయిపోతుంది. బాధితుడిని కానీ లేకపోతే ఒక వాటర్లో ఏదైనా ఎప్పుడైనా యాక్సిడెంటల్గా కానీ లేకపోతే వాంటెడ్గా కానీ ఇంటెన్షనల్గా జంప్ చేసిన వారిని సేవ్ చేయడానికి, తనను తాను సేవ్ చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా సేవ్ చేయడానికి స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. మా గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మేము మన గుంటూరు జిల్లాలో గుంటూరు అర్బన్ డిస్టిక్లో అది కూడా ప్రభుత్వం వారి స్విమ్మింగ్ పూల్లో మనం ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్లో ప్రథమంగా ఈరోజు దీన్ని స్టార్ట్ చేసాం. ఇది దాదాపు 1 మంత్ పాటు వీళ్ళకి ఇక్కడ ఉన్న శిక్షకులతో క్లోజ్ పర్యవేక్షణలో దగ్గరగా ఉండి పర్యవేక్షణలో మా ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరి పర్యవేక్షణలో వీళ్ళు తర్ఫీదు పొంది రాబోయే రోజుల్లో ఎట్లాంటి వాటర్ రిలేటెడ్ రెస్క్యూ ఆపరేషన్స్ వచ్చినా సరే మన సిబ్బంది, ఎస్పెషల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనేవారు, అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అనేవారు వారిని కాపాడే విధంగా మనం రక్షించడానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి మనం ఇది తర్ఫీదంతా ఇస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఇక్కడున్న ఎడిషన్ ఎస్పీస్, అలాగే ఎస్డిపిఓ గారు, ఇన్స్పెక్టర్సు చాలా ప్రొయాక్టివ్గా రెస్పాన్సిబుల్గా ఒక టీం వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ ఏ డేస్లో దీని అంతా ఆర్గనైజ్ చేశారు. వీరందరూ కూడా ఇప్పుడు తర్ఫీదు పొందుతున్నారు. నెక్స్ట్ 20 to 30 డేస్లో వాళ్ళందరూ కూడా పెర్ఫెక్షన్ వస్తుందని స్విమ్మింగ్ కోచ్గా చెప్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి విల్ ఎక్స్పెక్ట్ ఏ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఫర్ సేవింగ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ లైఫ్. టీడీపీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలలో ప్రజలకు చేసింది ఏమీ లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి రోడ్లో పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోరుబాట కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఒక్కటే సూటిగా చెప్పదలుచుకున్నాం. 4 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితులు లేకపోగా ప్రజల్ని మీ ప్రచారాల కోసమో మీ ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. అందుకే ఇవాళ ప్రజల పక్షాన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడల వంచడానికి ఇవాళ పోరుబాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. పోరుబాట కార్యక్రమం ద్వారా
ఒక్కటే చెప్పదలుచుకున్న మీలో మార్పు రావాలా, రాకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామన్న విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నాం. సమయం లేదు, సమరానికి సిద్ధం కండి. ఈ ప్రభుత్వం పైన యుద్ధం చేద్దాం, ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం. ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధంగా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. భాగస్వాములై వార్డులో ప్రచారం తిరగడం మొదలు పెట్టాం. ఈ పోరుబాట కార్యక్రమం చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, ఏ బజార్కి వెళ్ళినా ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా మంచీలు రావటం లేదని, డ్రైనేజ్ సమస్య ఉందని, కరెంటు రావటం లేదని, ఎవరికి చెప్పినా దున్నపోదు మీద వర్షం పడితే ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ప్రజలు ఎవరికి చెప్పినా, అధికారులకు చెప్పినా, నాయకులు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కంపెనీ తెలుగుదేశం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ కేవలం ధన సంపాదన ఎలా ఉంటుంది, జనాలను ఎలా మోసం చేయాలని ఆలోచన తప్ప ప్రాంతాల వారీగా స్ట్రీట్ వైజ్గా ఈ సమస్యను పరిష్కరించడం కోసం మరి యువ నాయకుడు మనందరికీ కూడా మాట కట్టుబడి పనిచేసే కుటుంబానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అప్పిరెడ్డి గారు ప్రత్యేకంగా నిశ్చయం కూడా గుంటూరు అభివృద్ధి ఏమి చేయాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచన చేస్తూ పోరుబాట కార్యక్రమం చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా దమనయ్యే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా మేలు జరిగే పరిస్థితి కానివ్వటం లేదు. కాబట్టి గత 3 రోజులుగా ఇలాంటి కార్యక్రమాన్ని గుంటూరు పట్టణం అంతా జరుగుతూ ఉంది. మేము ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజాప్రతినిధులు లేకుండా పరిపాలన చేసే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే సిగ్గు లేని తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. నేను ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే, ప్రజల మీద మీకు ఏమాత్రం అభిమానం ఉంటే, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీలో అభివృద్ధి కావాలనుకుంటే తప్పనిసరిగా కార్పొరేషన్ లక్ష్యం పెట్టి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఆ ప్రజాప్రతినిధులు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఏదో అధికారం కోల్పోతామనో మాకు జనం దగ్గర. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను పేరు మార్చి ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ నాయకులు జూపూడి రంగరాజన్ అన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతోనే బీజేపీ అంటే ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు. దేశ ప్రజలందరూ కూడా ఇచ్చారు మోడీకి అవిశ్వాసం. తెలుగుదేశానికి ఉన్నది విశ్వాసం అంటే నీతివంతమైన పాలన, అవిశ్వాసం అంటే అవినీతి పాలన. రెండింటి మధ్య జరిగినటువంటి నిన్న పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం ఏదైతే ఉందో వీగిపోవడంతో ప్రజలు తెలిసిపోయింది ఏది నీతి పార్టీ ఏది అవినీతి పార్టీ అనేటువంటిది కూడా అర్థమైపోయింది. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి భిన్నంగా కాంగ్రెస్ అనేటువంటిది ఉండకూడదు దేశంపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా తీసుకెళ్ళి మళ్ళా దీన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆలోచన చేయాలి. ఎన్టీ రామారావు యొక్క ఆశయాలకు నిలబట్టమా, లేదు చంద్రబాబు యొక్క దమననీతికి నిలబట్టమా అనేటువంటి ఆలోచించమని కోరుతున్నాను. కుల మత వర్గాలు విచక్షణ లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది చేసి తీరుతుంది. అభివృద్ధి పదవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంచుతుంది. చంద్రబాబు నాయుడు లాగా ఒక మాట చెప్పి ఇంకో పని చేయం. అందుకనే రాజ్యాంగ బద్దంలో ఉండేటువంటి ఏ 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నాం. అంతేగాని ఫైనాన్స్ కమిషన్ నాకొద్దు, ఏది నాకొద్దు, మీరు డబ్బులు ఇవ్వండి, నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, నేను నిన్ను నా లెక్కలు అడగద్దు, నేను ఏ ప్రాజెక్టు వేసినా అభ్యంతరం లేదు, మీరు చెప్పకూడదు అనేటువంటి అసహనమైనటువంటి రాజకీయాలు భారతీయ జనతా పార్టీ తెరదిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలా, మంచి వ్యక్తి కనుకైతే, సమర్థమైన నాయకుడు కనుకైతే. చాలామంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడని, దేని సమర్థుడో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగాలి. అలాగే నాని కేసీనే నాని ఒక డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించి అనేక అక్రమ మార్గాల ద్వారా 100 కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బులతోటి టీడీపీలో టిక్కెట్ కొనుక్కొని ఎంపీ అయినటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తి కేసీనే నాని గారు, ఆయన ప్రధానమంత్రి గారిని ఒక నటుడిగా అభినందించడం అనేటువంటిది వాళ్ళ స్థాయి. ఇటువంటి స్థాయి గల వ్యక్తులకి డబ్బులు తీసుకొని టిక్కెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు ఎంత హీనమైన వాడో చూసుకోండి. వీళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయట్లా, కేవలం వాళ్ళ సార్థవరమైన రాజకీయాల కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం అటువంటి వ్యక్తులనే ఒక కూటమిగా పెట్టినటువంటి చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ
ఎప్పుడైనా సరే అతను నిజాయితీగా ఉన్నటువంటి సందర్భం ఒక్కట్లేదు ఇప్పటిదాకా. అతను రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అత్యంత దారుణంగా పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మామను వెన్నుపోటుపరిచి ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి లాక్కున్నాడు. అలాగే మిత్రుడిగా రాజశేఖర్ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపయోగాలు సహాయాలు పొంది స్థాయికి వచ్చినటువంటి ఆయన వెన్నుపోటుపరిచారు. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీతో పోటీ చేసి గెలిచిన సందర్భంలో తర్వాత ఓడిపోయిన సందర్భంలో బీజేపీ గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి, మళ్ళీ బీజేపీతో కలిసి ఇవాళ మళ్ళీ బీజేపీ గురించి ఎగరెస్ట్గా మాట్లాడుతూ ఇక్కడటువంటి మైనార్టీ సోదరులు కానీ లేకపోతే ఎస్సీ సోదరులు కానీ మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి విషయం చూస్తున్నాం. ఈ యొక్క తీర్మానంలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగేటువంటి పరిస్థితి మాకు ఇచ్చినందుకు తెలుగుదేశం వాళ్ళకి కూడా ఒక రకంగా చంద్రబాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా మీ పేపర్లో మీరు రాసినటువంటి వార్త చదువుతున్నటువంటి తెలుగు ప్రజలు ఇవాళ ఏదైతే అవిశ్వాస తీర్మానం ద్వారా బీజేపీ నాయకులు చేసినటువంటి నిజాల్ని గ్రహించగలని ఆశిస్తూ మీరు మీ అంతటి మీరే హోదా కన్నా కూడా మాకు ప్యాకేజీ కావాలని అడుక్కుని తీసుకున్నటువంటి ఈ ప్యాకేజీని, ప్యాకేజీ డబ్బులు అక్రమంగా అవినీతంగా మీరు దోచుకుంటుంటే క్వశ్చన్ చేసినందుకు బీజేపీని బద్నాం చేస్తూ బీజేపీని రిటర్న్ తీసుకున్నటువంటి మీ క్యారెక్టర్ని ప్రజలందరూ గ్రహించారు. మీరు ఆలోచించుకోవాలా, ఇక్కడ ప్రజలు అమాయకులు అయితే కాదు. మీరు వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భంలో మీతో వెన్నుపోటు పొడి అందరూ కూడా వాళ్ళు మీకు యాంటీగా ఉన్నారు. మీరు లాస్ట్ టైం మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ ప్రతి యువకులను మోసం చేశారు, కాపుల రిజర్వేషన్ కాపులను మోసం చేశారు, వడ్డీలను ఎస్టీలు చేసిన వడ్డీలు మోసం చేశారు, అన్ని రకాల క్యాస్టులని అన్ని రకాల అవకాశాలని మీరు అందరినీ మోసం చేసిన సందర్భంలో ఇవాళ మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, మీకు 15 మంది ఎంపీలు ఉంటే మీరు ఎలా విశ్వాస తీర్మానం పెడతారు? మీరు ఒక పక్క చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, తలుపులు మూసింది, పార్లమెంట్లో విభజన చట్టం చేసిందని చెప్పినట్టు మీరు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే మీరు మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తున్నారా? విభిన్న ప్రతిభావంతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండడానికి వారికి అందజేసే సర్టిఫికేట్లను మీ సేవ ద్వారా అందజేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు శనివారం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు అంటే గతంలో వికలాంగులు అనే పిలువబడే మమ్మల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులుగా పేరు మార్చి వారికి ఇచ్చే సదరం సర్టిఫికెట్లను గతంలో అనేక లోపాలు ఉండటం వలన సదరం సర్టిఫికెట్లను హాస్పిటల్లో ఇవ్వకుండా రద్దు చేయడం జరిగింది. తిరిగి రేపు 1వ తారీఖు నుంచి ఆ సర్టిఫికెట్లు అన్ని హాస్పిటల్లో కూడా ఇస్తారు. అదేవిధంగా గతంలో లేక హాస్పిటల్ చుట్టూ బ్రోకర్ల చుట్టూ లేకుంటే ఎవరినైనా వాడి దగ్గర పోయేసి సర్టిఫికేట్ ఇప్పించాలని చెప్పి అడగాల్సిన పని లేకుండా మీరు మీ గ్రామంలోనే మీ సేవా సెంటర్లో ఏదైతే మీ సేవా సెంటర్ ద్వారా ఆన్లైన్లో మీరు సమయం మీకు కేటాయిస్తారు, దాని ప్రకారం మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు సదరం సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సదరం సర్టిఫికేట్లు గతంలో వైకల్యం తక్కువ ఉన్న వారికి ఎక్కువ ఉన్న వారికి తక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విభిన్న వికలాంగులు కాని వారికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చారు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సాఫ్ట్వేర్ని మార్పు చేసి నిజమైన వైకల్యం కలిగిన వారికి ఎంతైతే వైకల్యం ఉంటుందో అంతే సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ రూపొందించిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీనిని రాష్ట్రంలోని వికలాంగులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా అవగతవకలు పాల్పడినట్లయితే 2016 చట్టం ప్రకారం 2 నుంచి 5 వరకు అటు సర్టిఫికేట్ తీసుకున్న వారికి, సర్టిఫికేట్ ఎవరైతే అర్హులు కాని వాడు తీసుకున్నట్టయితే వారికి అర్హత లేకున్నటువంటి ఇచ్చినటువంటి డాక్టర్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే చాలా జాగ్రత్తగా నిజాయితీగా ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ వైకల్య శాతం ఎంతైతే ఉంటుందో అంతే ఇవ్వాలని చెప్పి డాక్టర్లు అందరూ కూడా కోరుతా ఉన్నాను. పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టానికి నిరసనగా శనివారం జిల్లా టీడీపీ శ్రేణులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
నిన్న పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోడీ 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మన కన్ను తల్లిగా భావించే తెలుగు తల్లిని కూడా అవమానపరిచే విధంగా పార్లమెంటులో దుశ్చర్యగా పరపడ్డాడు. మరి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన అంశాలపై చర్చ కానీ రానివ్వకుండా మరి పార్లమెంటులో ఆంధ్రులందరూ కూడా దేవాలయంగా భావించే పార్లమెంటులో మరి మోడీ చేసిన విన్యాసాలు ఆంధ్ర ప్రజలందరూ కూడా గ్రహించాలి. తెలుగు రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మోడీ చేస్తున్న అపచారాలని ప్రజలందరూ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. మరి రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు 25 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా తెలియవత అందరూ కూడా నడుంగట్టి బిగించి రేపు పార్లమెంటులో మరలా మోడీని ప్రధానమంత్రిగా కూర్చోకుండా చేసే బాధ్యతని తెలుగువత తీసుకోవాలి. మరి మనకు రావాల్సిన అన్ని హామీలను కూడా నిర్వర్తించే విధంగా ఈరోజు నుంచి 17 కాన్స్టిట్యూన్సీలు కూడా తెలుగువత అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని మనకు చేస్తున్న బీజేపీ అన్యాయాలని ప్రజలందరికీ వివరించే విధంగా కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలు వ్యక్తం చేస్తూ తెలుగు యువత అందరూ కూడా ముందుకు నడిసి పార్టీ విజయానికి దోహదం చేయాలని కోరుకుంటున్నాను. ఇంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా తెలుగుదేశం ఎంపీలు ఎంతో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు మనకి బడ్జెట్లో కేటాయించిన మనకి ఏమని అడగడానికి ఎంతో ఫైట్ చేస్తున్నాడు. దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సపోర్ట్గా ఉంటుందని రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం కూలిపోతుందని ఈ విధంగా చెబుతున్నాము. 25 సీట్లకు 20 సీట్లు తెలుగు యువత పార్లమెంటు రేపిస్తామని చెప్పి ఈ సభాంగం తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మేలో జరిగిన సీఏ ఫైనల్ ఫలితాలు విడుదల చేశారని, అందులో జాతీయ స్థాయిలో 50 మందిలో 5 మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉండడం గర్వంగా ఉందని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ అన్నారు. స్టూడెంట్స్ యాక్చువల్గా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారండి. నిన్న ఈవినింగే కదా రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఈవినింగ్ అయితే వచ్చేవాళ్ళు లేట్. మే 2018లో అఖిల భారత స్థాయిలో జరిగినటువంటి సిఏ ఫైనల్ పరీక్షల యొక్క ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగింది. దాంట్లో మాస్టర్ మైండ్స్కి చెందినటువంటి విద్యార్థులు దాదాపుగా 500 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అఖిల భారత స్థాయిలో నిన్న 10,000 మంది కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్లు అయ్యారు. అలాంటిది ఒక్క మాస్టర్ మైండ్స్ నుంచే దాదాపుగా 500 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అఖిల భారత స్థాయిలో దాదాపుగా 25% పాస్ పర్సంటేజ్ ఉండేటువంటి ఈ పరీక్షలో 500 మందికి పైగా విద్యార్థులు ఒకేసారి ఒకే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా అరుదు. ఇంతేకాకుండా అఖిల భారత స్థాయిలో 50 ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారండి. ఆ 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్కి చెందిన 5 విద్యార్థులు స్థానం సంపాదించుకున్నారు. సో 9వ ర్యాంక్, అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి ర్యాంకు 9వ ర్యాంకు సాయి సుబ్రహ్మణ్యం సాధించడం జరిగింది. అలానే 32వ ర్యాంకు ప్రత్యూష అనే అమ్మాయి సాధించడం జరిగింది. 34వ ర్యాంకు స్వరూప్ అనే విద్యార్థి సాధించడం జరిగింది. అలానే 44వ ర్యాంకు విజయలక్ష్మి అనే విద్యార్థి సాధించడం జరిగింది. ఇక 46వ ర్యాంకు వికాస్ అనే విద్యార్థి సాధించడం జరిగింది. ఇలా ఒకే పరీక్షలో ఒకేసారి 5 ర్యాంకులు రావడం, బెస్ట్ ర్యాంకు 9వ ర్యాంకు రావడం ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్కి జరగదండి. అలాంటిది మాస్టర్ మైండ్స్ ఈ ఘనత సాధించింది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాం. ఇదే రోజున సేమ్ నిన్న విడుదల చేసినటువంటి ఫలితాల్లోనే జూన్లో జరిగినటువంటి సిపిటి పరీక్షల యొక్క ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈసారి 28% ఉత్తీర్ణత ఉందండి ఆల్ ఇండియా లెవెల్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ను మరొక మారు పార్లమెంట్లో అవమానించిన బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంత్రి నక్క ఆనందబాబు. పోలీసులు ఈత నేర్చుకోవడం ద్వారా నీటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణహాని జరగకుండా చూడవచ్చు. అర్బన్ ఎస్పీ విజయరావు. టీడీపీ గత 4 సంవత్సరాలలో ఎప్పుడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. పోరుబాటులో వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి. టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్లో వీగిపోవడంతోనే ఎవరేంటో తెలిసిపోయింది. బీజేపీ నాయకులు జూపూడి రంగరాజన్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.